బాగా దెబ్బతినానండి. ఐ లాస్ట్ వెరీ బిగ్ హ్యూజ్ అమౌంట్స్ లైఫ్ టైమ్. ఎలాగా మోసపోయానో నమ్మించిన వాళ్ళే మోసం చేశారు దుర్మార్గంగా. అవునా? ఆ సినిమాలో నన్ను నేను ఎవరైతే నమ్మానో వాళ్ళే వెనుపోటు పడిశారు. అంటే ఎట్లా? జస్ట్ బై షోయింగ్ లాట్ ఆఫ్ లాసెస్. నేను నా తప్పు కూడా. ఓకే, అట్లా రియల్గా సినిమాకి వచ్చిన లాస్ కంటే వాళ్ళు వెన్నుపోటు పోవటం వల్ల జరిగినటువంటి లాస్ భయంకరంగా ఉంది. దాంతో ఏమైపోయిందంటే ఈ ఓవర్ ది నైట్ అప్పుడు దాకా పోగేసుకుందంతా పోయిందా? కాదు, నాకు అప్పుడు ఉన్నది పెద్ద అమౌంట్ కాదని ఒక రీజనబుల్గా ఓకే సేఫ్టీగా కంఫర్టబుల్గా ఉండే అమౌంట్ అయితే ఉంది. దాని మీద కొంచెం ఎక్కడ ఇన్వెస్ట్ చేసి వచ్చింది. ఆ సినిమా పోయిన తర్వాత మొత్తం పోయిందండి. పోయి నేను ఇవ్వాల్సింది కాకుండా నేను అమ్మినా కూడా ఆస్తులు అమ్మినా కూడా కట్టలేని తప్పులు అయిపోయినాను. ఇది నాగబాబుకి ఏదో కొంత పోయిందని నాకు అంతకుముందు కొన్ని పిక్చర్లు అట్లా పోతుండేది, ఒక లక్ష 10 లక్షలు 20 లక్షలు. ఇది చాలా హ్యూజ్ అమౌంట్స్ పోయి అనే విషయం తెలియటానికి ఒక 4 డేస్ పట్టింది. అన్నకి 4-5 డేస్ పట్టింది. అందుకని మా బ్రదర్స్ నాకు చాలా గౌరవం అండి, చాలా ప్రేమ. అన్నయ్యకి తెలియటానికి 2 రోజులు పట్టింది. అన్నయ్య పొలిటికల్ దీంట్లో బిజీ. ఫస్ట్ నా కళింబ ఫోన్ చేసాను సౌత్ ఆఫ్రికా నుంచి. అన్నయ్య ఇట్లా తెలిసింది నేను ఈ డిప్రెషన్లో ఉన్నాను, చాలా హారిబుల్ డిప్రెషన్ గారు అనే నాకు తెలిసిందనే మర్చిపో, చాలా పెద్ద అమౌంట్ రాధాకృష్ణ గారు 30 కోట్ల దాదాపు అంత కాదు కానీ అదే ఇప్పుడు చెప్తే ఇన్కమ్ టాక్స్ తలకని ఇబ్బంది చెప్పండి. సరే, ఓకే, అంటే మీకు పెద్ద అమౌంట్ కది? నాకు చాలా పెద్ద ఉన్నాయన్నీ అమ్మినా కానీ తీరం తీరు ఉన్నాయని అమ్మినా కదండి. ఇక నేను దానికోసం మళ్ళీ పని తప్పులు తెచ్చాలి. ఇట్స్ అ హ్యూజ్ అమౌంట్, మచ్ మోర్ దెన్ బిగ్. అయితే నీకు వదిలే అన్నయ్య, నువ్వు హాయ్ రిలాక్స్ నేను చూసుకుంటాను అక్కడ ఫస్ట్. ఓకే, నాకు ఎవ్వరు లేడండి. నేను ఏం చెప్పాలి అన్నయ్య నాకు డబ్బులు అప్పు తీర్చు అని అనలేను కదా. ఇంత వయసు వచ్చిన తర్వాత ఫస్ట్ నా కళింబ ఫోన్ చేశాడు సౌత్ ఆఫ్రికా నుంచి. నేను చూసుకుంటాను. నెక్స్ట్ ఒక నెక్స్ట్ డేకో ఆ తర్వాత రోజుకో అన్నయ్య పిలిచాడు, ఎరా ఏంటి నన్ను ఇట్లా నన్ను చూశాడు. వీడు షాటర్ అయిపోయాడు, వదిలేశారా మర్చిపోన్నాడు. ముందు నేను అంటే ఏ రేంజ్ డిప్రెషన్ అంటే రాధాకృష్ణ గారు ఉండాలా పోవాలా సూసైడ్ చేసుకుందామా వెళ్ళారా? మై గాడ్, హారిబుల్ డిప్రెషన్. అంటే ఒకసారి అంతేలేండి, లాక్అవుట్ అయిపోయింది. ఇట్లా కళింబాబు ఉన్నారు నాకు తెలుసు, ఏమడుతాం వాళ్ళని. చిన్న అమౌంట్ కాదు కదా, అరే 1 కోటి రూపాయలు పోయిందన్నయ్య కొంచెం సర్దు అంటే 2 కోట్లు పోయిందన్నయ్య సర్దు 3 కోట్లు ఇది అది కాదే. అవును, ఏం చేయాలి అర్థం కాలేదు. అసలు ఎంత బాధపడ్డారంటే నా శత్రువు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను రావాలని కోరుకోను సార్. నా శత్రువుతో కూడా వాడికి అంత మానసిక క్షోభ. నా శత్రువుని నేను చంపేస్తానేమో కోపం వస్తే, కానీ ఆడి మాత్రం సఫర్ అవ్వడం. అవునా? అంత సఫర్ అయిపోయింది సార్. ఆ టైంలో నిలబడి ఇద్దరే సార్, నా అన్న నా తమ్ముడు ఇద్దరు, వాళ్ళిద్దరు తెలియకుండా ఒకే మాట్లాడాడు. నాగబాబు గారు అంత సఫర్ అవుతున్నప్పుడు నీ డబ్బు సంపాదించి నేనేం చేసుకుంటాను, ఆడికి ఏదైనా అయ్యి ఏదైనా అయితే ఈ సంపాదన డబ్బు నాకెందుకు, ఆడి కోసం నిలబడతా అన్నయ్య అన్నాడు. అన్నయ్య తిరిగి కళింబాబు అన్నాడంటే చిన్న అన్నయ్య అంత బాధపడి అంత ఇదైనప్పుడు ఎందుకంటే ఈ సంపాదించిన డబ్బు అన్నయ్యకి లేకపోతే అని చెప్పాడు. ఇద్దరు ఒకే రకమైన, ఇద్దరు ఒకే మాట. వాళ్ళిద్దరికి ఇప్పటికి తెలియదు ఆ మాట, ఇప్పుడు మీ ద్వారా తెలియాలి తప్ప. అన్నయ్య అన్నాడని కళింబాబు తెలియదు, కళింబాబు అన్నాడు అన్నయ్య తెలియదు. ఇద్దరు చెప్పిన తర్వాత నాకు అసలు నేను చాలాసేపు మూవ్ అయిపోయాను. ఎస్, భగవంతుడు మాకు ఎంత మంచి బ్రదర్స్ ఇచ్చాడు అని ఇద్దరు కూడా అనుకున్నారు. రాధాకృష్ణ మరి డెఫినెట్ అండి, నిలబడిపోయారు ఇద్దరు, రాక్సలు నిలబడ్డారు. లేకపోతే నేకుంటా రాధాకృష్ణ గారు నిలబడి అసలు అవుట్ ఏమైపోయినా తెలీదు, నిలబడి క్లియర్ చేశారు. అయితే వాళ్ళు ఇంతవరకు చాలు మా నాగబాబు నిలబడ్డాడు సార్, మా అన్నయ్య కానీ మా అన్నయ్య హ్యాపీ అని ఇంకా ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ దాని గురించి చర్చలేదు, చర్చలేదు. చరణ్ ఒకటి పెద్ద ఇచ్చింది లేదండి, 50% ఇచ్చాను. బట్ అన్నయ్య నాకు ఇస్తాను, ఇంక మళ్ళీ ఇంక దాన్నే పడతాను పాప, ఇచ్చింది ఆడలేను బాబు. వాడికి 50% పైన రెమ్యునేషన్ ఇవ్వలేకపోయాను. వాడు ఎప్పుడు ఏ రోజు కూడా మాట్లాడాల, నాకే ఇప్పటికీ గిల్ట్ ఉంటుంది దానికి ఇవ్వలేకపోయానని. నేను ఇంతవరకు నేను సినిమాలు తీసిన తర్వాత ఒక ఒక ఆర్టిస్ట్కి రెమ్యునేషన్ ఇవ్వలేకపోయింది, ఒకటే ఎగ్గొట్ట ఇవ్వలేకపోయాను అంతే. ఎగ్గొట్టలేకపోయాను చరణ్ బాబు గారి ఫీలింగ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఏమో ఇస్తాను, ఇస్తారని మాత్రం నమ్మకం ఉందండి. ఎప్పుడు కొడతాను, అది నమ్మకం. మొత్తం నమ్మకం జీవితం మీద నమ్మకం పోయింది రాధాకృష్ణ గారు.
పోయి జీరో అయిపోయాను నాకు. సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం వచ్చిందంటే ఇంకేముంది కదా లాస్ట్ కదా. దాన్ని నన్ను తీసుకొచ్చేస్తారు అన్నయ్య కళ్యాణబాబు. దే ఆర్ బ్రదర్స్ అండి. అలాంటి బ్రదర్స్ నాకు రావటం భగవంతు నాకు ఏ జన్మలు ఇచ్చిన అదృష్టం. వాళ్ళిద్దరు నిలబడిపోయారు. నిలబడిపోయి నన్ను సేవ్ చేసిన తర్వాత వాళ్ళ పాటు